సరస్వతీ నమస్తు దేవకామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరభర్ణని నిత్యం పద్మాలయం నీ సామం పాతి సరస్వతి. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని జ్ఞాన సరస్వతి ఆలయంలో వసంత పంచమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పిల్లలకు అక్షరాభ్యాసం చేయించేందుకు తల్లిదండ్రులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. జ్ఞానాన్నిచ్చే తల్లిగా అందరినీ చల్లగా చూసే జ్ఞాన సరస్వతి అమ్మవారికి వసంత పంచమి పర్వదినం సందర్భంగా ప్రత్యేక పూజలు చేసేందుకు హైదరాబాద్కు చెందిన భక్తులు కూడా తరలివచ్చారు. అక్షరాభ్యాసంతో ఆలయ పరిసరాలు భక్తజన సందోహంతో కిటకిటలాడాయి. వసంత పంచమి ప్రాముఖ్యత గురించి ఆలయ పూజారులు భక్తులకు వివరించారు. బాబు శరత్చంద్ర 2.5 ఇయర్స్, వసంత పంచమి ఇక్కడ చాలా బాగా చేస్తారని మా పెద్దబాబు కూడా ఇక్కడే చేయించినాము. అదే ఉద్దేశంతో ఇక్కడ చేయిస్తున్నాం. అక్కడ పెద్దబాబు చేయించినాక మంచి బాగుంది, అప్పటికి ఇప్పటికి చాలా డెవలప్ అయింది. సో దాని నుంచి చిన్నబాబు కూడా ఇక్కడే చేయించాలని ఉద్దేశంతో చేయిస్తున్నాం. శ్రీమాత్రే నమః, మహాసరస్వతే నమః, శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమోస్తుతే. ఈరోజు వసంత పంచమి, మాఘశుద్ధ పంచమి, వసంత పంచమి, దీనిని ఋషి పంచమి కూడా అంటారు. ఈ వసంత పంచమి రోజు అమ్మవారి యొక్క జన్మించినటువంటి రోజు. ఈరోజు చిన్నారులకు నూతన అక్షర శ్రీకార పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ఈరోజు విశేషమైనటువంటి రోజు, ఎందుకంటే మనకన్నిటి కూడా దారి అనేది ఒకటి, దీనికి విద్య. విద్య, బుద్ధి, జ్ఞానము, వైరాగ్యం. విద్య లేనిదే మనం ఎక్కడ కూడా జీవించలేము. దానికి సంబంధించినటువంటి ఈరోజు వసంత పంచమి, అమ్మవారి యొక్క విశేషమైనటువంటి పంచమి ఈరోజు వసంత పంచమి అంటారు. దీనికి చిన్నారులు ఈరోజు అక్షరాభ్యాసానికి 90 మంది నుంచి 100 మంది వచ్చారు ఇక్కడికి మా దగ్గరికి. ఈ జ్ఞాన సరస్వతి దేవాలయంలో విశేషం ఏమంటే మేధా దక్షిణామూర్తి, అంటే దక్షిణామూర్తి కూడా విద్యకు సంబంధించిన దక్షిణామూర్తి, ఇద్దరు ఉన్నటువంటి శ్రీచక్ర సహిత జ్ఞాన సరస్వతి అమ్మవారు ఇక్కడ అనుకున్న వల్ల కూడా నెరవేరుతాయి. అమ్మవారి యొక్క విశేషం ఇక్కడ ఈరోజు వసంత పంచమి. చిన్నారులకు నూతనంగా అక్షర శ్రీకార పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఇదంతా కూడా అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు చిన్నారులకు ఎల్లప్పుడూ ఉండి ఉన్నటువంటి విద్య, ఉద్యోగంలో కూడా ప్రథమ శ్రేణిలో ఉండాలని కోరుతుంటూ అమ్మవారు ఓం సరస్వతి.